हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल लर्न विद जीबीआर व्लॉग्स। फ्रेंड्स, वीडियो लो तेलंगाना एसए मैथ्स पेपर कंप्लीट एक्सप्लेनेशन अनेदी विद शॉर्टकट्स तो उंटुंदंडी। इट इज यूजफुल फॉर नेक्स्ट एग्जाम्स। ओके, नेक्स्ट एसए एग्जाम लो 100 क्वेश्चन्स अडगडम जरिगिंदंडी। 100 क्वेश्चन्स लनेवी वीआरओ पोलीस कांस्टेबल एसए बागा यूज अवुतायी, एंदुकंटे इक्कड अडिगिन क्वेश्चन्स अन्नी कूडा चाला डिफरेंट मॉडल्स उन्नायी। सो लास्ट टाइम जरिगिन एग्जाम, सो वीट इंपैक्ट अनेदी इप्पुडु जरिगे एग्जाम्स पै मॉडल्स वच्चे चांसेस उंदी। कावुन प्रती क्वेश्चन नु कूडा शॉर्टकट्स मेथड्स लो कूडिन कंप्लीट एक्सप्लेनेशन अनेदी इक्कड जरुगुतुंदी फ्रेंड्स। सो मीरु कंप्लीट गा वाच चेयंडी फ्रेंड्स, वीआरओ की कूडा यूज अवुतुंदी। ओकेना फ्रेंड्स, फ्रेंड्स एवरैना उंटे कूडा वाळ्ळकु कूडा शेर चेयंडी फ्रेंड्स। ओके, थैंक्स। पार्ट 4। सो फ्रेंड्स, ई वीडियोलो मनं टीएसएसआई मैथ्स पेपर पार्ट 4 चूद्दाम। ओके फ्रेंड्स, लेट्स स्टार्ट द क्वेश्चन। ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు వేగం గంటల ముళ్ళు వేగం కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? ఒక గడియారంలో నిమిషాల ముళ్ళు వేగం గంటల ముళ్ళు వేగం కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ? సో గడియారం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఇలా ఉంటుంది కదా। ఓకే, ఇందులో అవర్స్ హ్యాండ్స్, మినిట్స్ హ్యాండ్స్, సెకండ్స్ హ్యాండ్స్, అంటే నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు ఉంటుంది। సో ఇక్కడ ఒక గంట సమయం తీసుకుంటే, ఒక గంట సమయం తీసుకుంటే నిమిషాల ముళ్ళు ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది? ఓవరాల్ గా నిమిష మొత్తం సర్కిల్ తిరుగుతుంది, అంటే 360 డిగ్రీలు తిరుగుతుంది నిమిషాల ముళ్ళు ఇది। మరి గంటల ముళ్ళు, గంటల ముళ్ళు ఒక 1 అవర్ తీసుకుంటే ఎంత డిగ్రీ తిరుగుతుంది? ఈ నుండి ఇంత వరకు కదా। సో గంటల ముళ్ళు అనేది 30 డిగ్రీస్ తిరుగుతుంది ఒక గంట తీసుకుంటే। ఒక గంటకి ఒక గంటల ముళ్ళు 30 డిగ్రీలు తిరుగుతే ఒక గంటకి నిమిషాల ముళ్ళు, ఒక గంటకి నిమిషాల ముళ్ళు 360 డిగ్రీలు తిరుగుతే ఒక గంటకి గంటల ముళ్ళు 30 డిగ్రీలు తిరుగుతుంది। సో ఇక్కడ ఏముంది మనకి క్వశ్చన్, నిమిషాల ముళ్ళు వేగం కన్నా గంటల ముళ్ళు వేగం ఎన్ని రెట్లు ఎక్కువ? అంటే నిమిషాల ముళ్ళు బై గంటల ముళ్ళు ఇట్ ఇస్ ఈక్వల్ టు 00 క్యాన్సిల్, 12 రెట్లు ఎక్కువ। నిమిషాల ముళ్ళు వేగం గంటల ముళ్ళు వేగం కన్నా 12 రెట్లు ఎక్కువ। ఓకేనా ఫ్రెండ్స్, ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్। నెక్స్ట్ క్వశ్చన్, చతుర్భుజం ABCD లోని భుజాలు AB, BC, CD అండ్ DA ల మధ్య బిందువులు వరుసగా PQRS లైతే అప్పుడు చతుర్భుజం PQRS ఒక డాష్ ఏమవుతుంది? అది చతుర్భుజమా, సమచతుర్భుజమా, దీర్ఘచతురస్రమా, సమాంతర చతుర్భుజమా అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్। ఇక్కడ చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి। సో ఫ్రెండ్స్, క్వశ్చన్ చాలా లెంతీగా ఉంది కదా అని మీరు ఫీల్ అవ్వద్దు। ఇది రేఖాగణితం క్వశ్చన్, మాకు రాదేమో అనుకోవద్దు, ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్। అలా కాకుండా ఇక్కడ క్వశ్చన్ చూడండి, చతుర్భుజం, చతుర్భుజం అంటే నాలుగు భుజాలు, నాలుగు భుజాలు అనేవి ఎలా అయినా ఉండొచ్చు, నాలుగు భుజాలు ఉంటే చాలు ఫ్రెండ్స్। ఇక్కడ చూడండి, ఇది ఒక చతుర్భుజం, అంటే నాలుగు భుజాలు ఉన్నాయి కదా। సో ఇవి నాలుగు భుజాలు ఏంటి? ABCD। సో ఇక్కడ ఏమవుతుంది? ABCD ల మధ్య బిందువులేంటి? PQRS లు, అంటే ఇలా AB లకు P, BC లకు Q, R, S। సో వీటి మధ్య బిందువులు PQRS లు అయితే ఏమైంది? అప్పుడు చతుర్భుజం PQRS అనేది ఏంటిది? PQRS అనేది ఏంటిది? చూడండి, ఇది ఎలా ఉంది? చతుర్భుజం లా ఉన్నదా? లేదు। సో సమచతుర్భుజం అంటే ఏంటి? దీర్ఘచతురస్రం, సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతుర్భుజం కాదు, ఎందుకంటే చతురస్రం కాదు, ఎందుకంటే ఈ మధ్యలో ఉండే కర్ణాలు అనేవి లంబంగా ఖండించుకుంటేనే అది చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ అవుతుంది। సో ఇక్కడ లంబంగా ఖండించుకోవట్లేదు కాబట్టి ఇది చతురస్రమును దీర్ఘచతురస్రం కాదు। సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా ఉన్నాయి బట్ దీర్ఘచతురస్రం మాత్రం కాదు, కర్ణాలు మాత్రం లంబంగా లేవు, కర్ణాలు లంబంగా లేవు కాబట్టి దీర్ఘచతురస్రం కాదు। చతుర్భుజం అంటే ఏంటిది? రాంబస్. సో రాంబస్ కావాలంటే ఏం కావాలి? కర్ణాలు లంబంగా ఖండించుకోవాలి। సో ఇక్కడ కర్ణాలు కూడా అనేవి లంబంగా ఖండించుకోవడం లేదు, సో ఇది రాంబస్ కాదు। ఇదేంటి? ప్యారలెల్లోగ్రామ్। ప్యారలెల్లోగ్రామం అంటే ఏంటిది? సమాంతర చతుర్భుజం। సో ప్యారలెల్లోగ్రామ్కి దీర్ఘచతురస్రానికి ఒకటే డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏంటంటే అది ఇది సమాంతర చతుర్భుజంలో కర్ణాలు లంబంగా ఉండాల్సిన అవసరం లేదు, సో కానీ దీర్ఘచతురస్రంలో లంబాలు కర్ణంగా ఉండాలి,
కర్ణాలు లంబంగా ఉండాలి కాబట్టి ఇందులో కర్ణాలు లంబంగా లేకున్నా పర్వాలేదు కాబట్టి సమచతుర్భుజం అంటే మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు స్టేషన్లు ఏబి ఏబిల మధ్య దూరం 300 కిలోమీటర్లు ఏ నుండి బయలుదేరి ఒక వ్యక్తి బిని చేరాలనుకుంటాడు ఉదయం 10 గంటలకు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో మొదటి 2 గంటలు కారు ప్రయాణించాక వేగాన్ని పెంచి మిగతా దూరాన్ని ప్రయాణించి సాయంత్రం 3:30 నిమిషాలకు గమ్యస్థానానికి చేరుకొనెను అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 3:30 నిమిషాల వరకు అతను ప్రయాణించిన వేగం ఎంత గంటకు ఎన్ని కిలోమీటర్లు సో ఫస్ట్ ఇది ఉందనుకోండి ఏ బి ఒక వ్యక్తి ఇక్కడి నుండి ఇక్కడి వరకు బయలుదేరిండు ఫస్ట్ తను ఏ నుండి బికి చేరుకోవాలంటే ఫస్ట్ ఒక వ్యక్తి ఏమనుకు ఉదయం 10 గంటలకు ఇక్కడి నుండి బయలుదేరింది 10 గంటలకు ఇక్కడి నుండి బయలుదేరి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో 2 గంటలు ప్రయాణించిండు 2 గంటలు అంటే ఈ నుండి ఫర్ సపోజ్ ఇంతవరకు అంటే 2 గంటలు అంటే 10 నుండి 12 గంటల వరకు 12 గంటల వరకు ఎన్ని కిలోమీటర్లు గంటకు 45 కిలోమీటర్లు కదా గంటకు 45 అంటే ఎన్ని కిలోమీటర్లు 90 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వేగాన్ని పెంచిండు పెంచితే 12 నుండి ఇక్కడి వరకు ఎంత వరకు చేరుకున్నాడు 3:30 వరకు చేరుకున్నాడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గంటకు 45 కిలోమీటర్లు చొప్పున 90 కిలోమీటర్లు ఇంత వరకు ప్రయాణించిండు ఈ 12 గంటల నుండి 3:30 గంటల వరకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిండు మొత్తం 300 కదా మొత్తం 300 కిలోమీటర్లు అయితే ఇక్కడ 90 కిలోమీటర్లు పోయింది కాబట్టి ఇంకెంత ఉంటుంది 210 కిలోమీటర్స్ సో ఈ 210 కిలోమీటర్స్కి ఈ 12 గంటల నుండి 3:30 వరకు ఎంత కిలోమీటర్ల వేగంతో ఇప్పుడు మనం వేగం కనుక్కోవాలి మనకు వేగం ఈక్వల్ టు ఫార్ములా ఏంటి వేగం ఈక్వల్ టు దూరం బై కాలం దూరం బై కాలం ఫార్ములాను యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ వేగాన్ని ఈ నుండి ఇక్కడికి ఎంత వేగమో ఆ వేగాన్ని ఫైండ్ అవుట్ చేయాలి సో ఈ నుండి ఇక్కడికి దూరం ఎంత 210 కిలోమీటర్లు కాలం ఎంత ఈ నుండి 12 నుండి 3:30 అంటే 12 నుండి 3:30 అంటే 3:30 గంటలు 3:30 గంటలను ఎలా రాసుకోవచ్చు 3 6 6 1 7 7/2 గంటలు వేగం ఈక్వల్ టు ఏంటి దూరం బై కాలం దూరం అంటే 210 కాలం అంటే 7/2 210 ఇంటూ ఈ 2 బైక్ వస్తే 2 అవుతుంది 7 7 30 32/60 60 కిలోమీటర్లు ఫర్ అవర్ అంటే ఒక గంటకి తన ఎంత ప్రయాణం పెంచిండు అప్పుడు 45 కదా ఇప్పుడు 60 అంటే 15 కిలోమీటర్స్ వేగాన్ని పెంచిండు కాబట్టి ఇప్పుడు మొత్తం తన వేగం ఎంత గంటకి ఈ 210 కిలోమీటర్ల వేగ దూరానికి 60 కిలోమీటర్లు ఫర్ అవర్ సో ఆన్సర్ ఏంటి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక వస్తువును 1000 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభం అదే వస్తువును 850 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు అయితే ఆ వస్తువుని ఏ ధరకి అమ్మితే అతనికి 30% లాభం వస్తుంది 30% లాభం వస్తుంది సో 30% లాభం రావాలంటే మనకి ఏం తెలియాలి ఫస్ట్ కొన్న వెల తెలియాలి ఫ్రెండ్స్ ఓకే కొన్న వెల తెలియాలంటే మనం ధర అనేది తెలుసుకోవచ్చు ధర ద్వారా 30% లాభం ఎంతో కనుక్కోవచ్చు ఓకే ఇక్కడ చూడండి 1000 రూపాయలకు అమ్మితే లాభం అనేది 2 రెట్లు 850 రూపాయలకు అమ్మితే నష్టం అనేది 1 రెట్లు అంటే నష్టం ఒకటి ఉంటే లాభం 2 ఉంటుంది మొత్తం భాగాలన్నీ 3 భాగాలు ఈ 3 భాగాలు ఫస్ట్ వీటి యొక్క డిఫరెన్స్ ఎంత కనుక్కుందాం 1000 రూపాయలు మైనస్ 850 అంటే 150 రూపాయలు ఈ 150 రూపాయలకు 3 భాగాలు అనుకో ఒక భాగానికి ఎంత అవుతుంది 150/3 దట్ ఈస్ ఈక్వల్ టు 50 రూపాయలు 1% ఎంత ఒక భాగానికి 50 రూపాయలు అవుతుంది సో ఫ్రెండ్స్ నష్టం అనేది ఎంత అవుతుంది ఇప్పుడు 50 రూపాయలు మరి లాభం ఎంత అవుతుంది 100 రూపాయలు 2 భాగాలు కదా లాభం 2 భాగాలు నష్టం ఒక భాగం అయితే 50 రూపాయలు లాభం 2 భాగాలు అయితే 100 రూపీస్ సో మనకు కొన్న వేళ ఈజీగా చెప్పొచ్చు కదా నష్టం 50 రూపాయలు ఉంది నష్టం దేనివల్ల వచ్చింది 50 రూపాయలు దీనివల్ల సో 850 + 50 అంటే అసలు 900 దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు 1000 రూపాయలు ప్లస్ లాభం మైనస్ తీసేస్తే ఏమవుతుంది 900 రూపాయలు అనేది అసలు అనేది 900 రూపాయలు అసలు 900 రూపాయలు అంటే ఇది ఎంత 100% అసలు కాబట్టి 100% మనకు లాభం ఎంత కావాలి ఇప్పుడు 30% కావాలి సో 100%కి 900 అయితే ఈ 100% ప్లస్ ఈ లాభం 30 అంటే 130% 130%కి ఎంత
వందకి 900 130% ఎంత అయితే 130 బై 100 ఇంటూ ఈ 900 ఈ రెండు సున్నాలు క్యాన్సల్ 139 139 1170 రూపాయలు సో ఒక వస్తువును మనం 30% లాభం పొందాలంటే మనకు వచ్చే మనీ ఎంత 1170 రూపాయలు 1170 రూపాయలు ఆన్సర్ ఇక్కడ ఉంది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ ఒక లంబ సమద్విబాహు త్రిభుజపు కర్ణం 12 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత చదరపు సెంటీమీటర్లలో ఫైండ్ అవుట్ చేయాలి లంబ సమద్విబాహు త్రిభుజం అంటే ఏంటి రెండు భుజాలు సమానంగా ఉండాలి ఆ త్రిభుజం ఎలా ఉండాలి ఈ రెండు భుజాలు ఇవి రెండు సమానంగా ఉండాలి ఇక్కడే మనకి ఏమ ఏర్పడుతుంది కర్ణం ఏర్పడుతుంది ఓకేనా ఈ కర్ణం అంటే ఎంత ఇది మనకి 12 సెంటీమీటర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్ మీటర్స్ ఉందనుకోండి ఇది కూడా ఎక్స్ అవుతుంది ఎందుకంటే ఇవి రెండు సమానం కదా సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏం తెలుస్తుంది ఇది కర్ణం కదా ఇవి భుజాలు ఎత్తులు కదా సో ఇది ఏ ప్రాబ్లం ద్వారా చేయొచ్చు పైథాగరస్ థీరం యూజ్ చేసుకొని రాయొచ్చు అదేంటి కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ ఓకే దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చు సో కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు ఎంత 12 స్క్వేర్ భూమి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎత్తు అన్నా కూడా ఎక్స్ స్క్వేరే కదా అంటే 2x స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు 12 × 12 బై ఇటు ఇటు వస్తే 2 అవుతుంది 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు 72 ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 72 మరి లంబ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఎంత మనకు కనుక్కోవాల్సింది అదే కదా లంబ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఎంత 1/2 AB 1/2 AB అంటే ఏంటిది ఏ అంటే భూమి బి అంటే ఎత్తు ఇక్కడ భూమి ఎత్తులు సేమ్ కదా ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 72 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 × 72 2 x 2 = 36 36 చదరపు సెంటీమీటర్లు ఇస్ ద రైట్ ఆన్సర్ 36 ఉందా ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా కన్ఫ్యూజ్ కావద్దు దీన్ని బట్టి బేస్ చేసుకొని ఇలా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ 3:4:5 నిష్పత్తిలో భుజములు గల 3 ఘనములను కరిగించి 24√3 సెంటీమీటర్లు కన్నం గల ఒక ఘనముగా తయారు చేయబడింది అప్పుడు మొదట ఇచ్చిన ఘనముల భుజములు ఎంత 3, 4, 5 నిష్పత్తులలో భుజములు గల ఒక ఘనమును 3 ఘనములను కరిగించారు కరిగించి 24√3 సెంటీమీటర్లు కన్నం గల ఒక ఘనముగా తయారు చేసేళ్ళు అయితే మొదట ఇచ్చిన ఘనముల భుజములు ఎంత అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి అవి ఎంత 3:4:5 భుజాల నిష్పత్తి భుజాల నిష్పత్తిని మనం ఏమనుకోవాలి 3 అంటే 3x 4 అంటే 4x 5 అంటే 5x సో 3x గలగల ఒక భుజం ఇది 4x కాగలది రెండవ భుజం 5x ఘనం గలది మూడవ భుజం అయితే ఈ 3 ఘనాలు తీసుకుంటే 3 ఘనాల పొడవు ఇప్పుడు మనం కనుక్కోవాలి ఓకేనా ఫ్రెండ్స్ 3 ఘనాల ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయినట్లే ఫస్ట్ మనకి ఇచ్చిన క్లూస్ ఏంటి ఇక్కడ ఈ 3 ఘనాలను కరిగించి ఒక కొత్త ఘనాన్ని తయారు చేశారు ఆ కొత్త ఘనం దేంతో ఉంది కర్ణం 24√3 అనేది దాని కర్ణం కరిగించి ఇంకొక ఘనం తయారు చేశారు కదా సో ఈ కరిగించి ఘనంని తయారు చేశారు కాబట్టి ఈ టాపిక్లో మనం యూజ్ చేసుకోవాల్సింది ఘనం యొక్క ఘన పరిమాణం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి ఘనం యొక్క ఘన పరిమాణం అంటే ఏంటిది A³ ఘనం యొక్క ఘన పరిమాణం A³ సో 3x 4x 5x కదా 3x³ + 4x³ ఇవన్నీ కరిగించాలి కదా 5x³ ఇట్ ఈజ్ ఈక్వల్ టు కొత్తగా ఏర్పడిన ఘనం ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం ఆ ఏ అనేది ఏంటి A³ అవుతుంది దాని ఘనం అనేది A³ కదా A³ మనం ఇక్కడ ఏని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఇచ్చిన క్లూ ఏంటి కర్ణం ఆ కర్ణం ఎంత ఉంది 24√3 ఉంది సో కర్ణం అంటే ఏంటిది కర్ణము ఈక్వల్ టు రిలేషన్ భుజము ఈక్వల్ టు ఏ కదా ఏ ఈక్వల్ టు ఎంత D/√3 ఏ ఈక్వల్ టు D/√3 ఇక్కడ డి ఉంది కదా 24√3 సో ఏ ఈక్వల్ టు 24√3/√3 √3కి √3 క్యాన్సల్ A ఈక్వల్ టెన్త్ అవుతుంది 24 అవుతుంది ఓకే దీన్ని బేస్ చేసుకొని మనం ఇందులో ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే ఏమవుతుంది 2³ అంటే 27 + 3³ అంటే 64 + 5³ అంటే 125 A³ అంటే ఎంత 24³ దట్ ఈస్ ఈక్వల్ టు 7 + 64 + 125 అంటే 216 అవుతుంది 216 అంటే ఎంత మనకు ఆటోమేటిక్గా 6³ అంటే 6 × 6 × 6
24 × 24 × 24 एक्स क्यूब इक्वल टू अरवे नालुगु एक्स इक्वल टू ऑटोमेटिक नालुगु सो भुजाल एंता मन की कड़ा एंतुन्नाय 3x 4x 5x अंटे एक्स इक्वल टू एंता 4 सो 3x अंटे 12 4x अंटे 16 5x अंटे 20 12 16 20 एक्कड उंदी चूडंडि ऑप्शनलो फर्स्ट ऑप्शन इज द राइट आंसर ओकेना फ्रेंड्स सो फ्रेंड्स इलाने चाला एग्जांपल्स उंटे कंटिन्यूस गा वीडियोस अनेसि वाच चेयंडि अन्नितिलो कूडा एक्सप्लेनेशन अनेदि शॉर्टकट मेथड्स लो चाला ईजीगा उंटाई इवि पोलीस कांस्टेबल्स की वीआरओ की एसआई की कूडा बागा यूज अवुतायि इप्पटिवरकु एवरैना इंका सब्सक्राइब चेसुकोकपोते प्लीज डू सब्सक्राइब अंड डाउट्स उंटे कमेंट्स रूपंलो कमेंट चेयंडि नेनु रिप्लाई इस्तानु फ्रेंड्स थैंक्स फर् वाचिंग थैंक यू अंड आल द बेस्ट फर् युवर एग्जाम्स नेक्स्ट